సో వెళ్ళాను, కలిసి వెళ్ళాను హ్యాపీగా. అంటే ఈ అది కూడా బిగ్ బాస్ లో వెళ్ళేటప్పుడు ఒక జంటలా వెళ్ళడం అనేది ఒక ఇట్ ఇస్ ఐమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. 2 3 సీజన్స్ ని చూసుకుంటే ఏం లేదు. అవును అవును, ఇండివిజువల్ ఏ ఉన్నారు, ఇండివిజువల్ ఏ ఉన్నారు. జంటలా వెళ్ళి అట్లా మంచిగా ఒక అంటే ఇద్దరిని ప్రూవ్ చేసే ఛాన్స్ దొరికింది మాకు బిగ్ బాస్ లో. అండ్ బయటకు వచ్చేటప్పుడు కొంచెం బాధ వేసింది, ఎందుకంటే మా ఆయనని అట్లా లోపల వదిలేసి వెళ్తున్నానని. అది ఎవరికైనా అవుతుంది. బట్ ఇంకొక సైడ్ నుంచి ఆలోచించాను దట్ లోపల ఉన్నా సరే ఇద్దరిలో జస్ట్ నా ఒక పార్ట్ లోపల ఉంది, ఇంకొక పార్ట్ బయట ఉంది, బట్ ఒక పార్ట్ అయినా ఉంది కదా లోపల. అది మాత్రం నిజంగా మీకన్నా ముందు వచ్చేసిన వాళ్ళు చాలా బాధపడ్డారు. యా, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా వచ్చేసారు బట్ మీకు ఇంకా నాకు ఇంకా ఉంది. సో ఆ ప్రౌడ్నెస్ ఉంది నాకు. అండ్ ఐఎమ్ ఫీలింగ్ నైస్ దట్ నేను వచ్చినా సరే మా హస్బెండ్ లోపల ఉన్నారు. ఇద్దరులో ఎవరైనా టాప్ కి వెళ్ళినా సరే మనదే కదా. అలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 మెంబర్స్ తో ఒకేసారి హౌస్ లో 21 మెంబర్స్ నన్ను కలిపి అదే మిమ్మల్ని ఒకరి కిందే. ఓ ఓకే ఓకే. సో ఒక్కసారిగా ఎలా అనిపించింది? ఒక ఫస్ట్ అయితే ఒక పిక్నిక్ లా ఉంది అందరూ, బట్ ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ దీని నుండి వచ్చారు, మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం? సో ఫస్ట్ అయితే ఇది నాకు నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ గురించి ఏం తెలియదు, ముందు ఏ సీజన్ చూడలేదు. టు బి వెరీ వెరీ ట్రూ, నేను అసలు ఏం లేకుండా క్లియర్ ఉన్నది చెప్పేస్తాను కాబట్టి, ముందు ఏ సీజన్ చూడలేదు. హిందీలో అయినా సరే, అంటే మేము హిందీలో మాట్లాడతాం కాబట్టి హిందీలో బిగ్ బాస్ అయినా సరే తెలుగు బిగ్ బాస్ అయినా ఏ బిగ్ బాస్ చూడలేదు మేము. వెళ్ళినా కొన్ని ఎట్లా ఉంటుంది అనేది కొన్ని తెలుసుకున్నాం తప్ప దాని తప్ప మనకి ఏం ఐడియా లేదు. ఏంటిది, ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏంటిది అనేది నాకు ఒక్కడే తెలుసు. అడిగిన వాళ్ళు అడిగితే ఏంటి బిగ్ బాస్ అంటే నువ్వు ఎట్లా ఉంటావు అట్లానే ఉండరా, నువ్వు ఎట్లా ఉన్నావు అట్లానే ఉండు అని తప్ప ఎవరు ఏం చెప్పలే. సో నేను అనుకున్నా సర్లే ఎట్లా ఉన్నాం అట్లానే ఉండమంటే ఉంటాం, ఏముంది అట్లానే ఉందాం, వాట్ ఈస్ దేర్ అని. సో ఎంటర్ అయితే అయిపోయాం అట్లానే. అండ్ టాస్క్లు వచ్చాయి బాగా మధ్య మధ్యలో. చాలా మంది పాయింట్ అవుట్ చేశారు స్టార్టింగ్లో నేను ఆడట్లేదని. మళ్ళీ ఆట చూపించినప్పుడు అందరు సైలెంట్ అయిపోయారు. సో చాలా జరిగినాయి లోపల. ఇంకా ఒక అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 20 మెంబర్స్ ఇంతమందితో కలిసి ఉండడం ఎలాంటిది అనేది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా చూస్తే చాలా మంది ఉంటారు, మా ఫ్యామిలీలోనే చాలా డిఫరెంట్ మెంటాలిటీసే ఉంటాం, అంతే కదా. ఇప్పుడు మీరు ఆలోచించినట్టు మీ బ్రదర్ ఆలోచిస్తారా లేరా అనేది క్వశ్చన్ మార్క్. నా ఇది నా వ్యూ, నేను ఇట్లా ఆలోచిస్తాను, మా రిలేటివ్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళ వ్యూ ఆలోచిస్తారు, అందరికీ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. కానీ అలాంటి నేనైతే లోపలికి వెళ్ళినప్పుడు సర్లే ఇప్పుడు ఇది 3 మంత్స్ వరకు అయితే ఫిక్స్ అయిపోయింది నా ఫ్యామిలీ, డిఫరెంట్ మెంటాలిటీస్ ఎట్లా ఉండాల్సినా మనం అట్లానే ఉందాం అంతే. ఫస్ట్ మీకు అవకాశం ఎలా వచ్చింది బిగ్ బాస్? యాక్చువల్లీ కాల్ వచ్చింది బిగ్ బాస్ నుంచి. సో జంటలా కావాలి అని అన్నారు. సో ఆ మూమెంటే కట్ చేస్తే అటువైపు మా హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది వదులుకోలేము, బిగ్ బాస్ వదులుకోలేము, రెండు వదులుకోలేక మధ్యలో ఇరికిపోయింది నేను రోహిత్. అది కూడా జంటగా వచ్చింది. సరే సింగిల్గా వస్తే ఏమవుతుందంటే ఒకళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు, ఒకళ్ళు లోపల వెళ్ళొచ్చు, అలాగే ఒకళ్ళు బయట ఉన్న వాళ్ళు అట్లీస్ట్ లోపల ఉన్న వాళ్ళకి ప్రమోట్ అయినా చేయవచ్చు మన మన వేలో. ఇద్దరు ఆ ఆర్టిస్ట్ కాబట్టి ఇద్దరం లోపల ఉన్నాము, మాకు సపోర్ట్ బయట ఏమీ లేదు. కానీ మేము అట్లా అనుకున్నాం, అది మేము తప్పైపోయాం. ఇంతమంది జనాలు సపోర్ట్ చేశారు చూడు, అది అది కిక్ అంటే. అసలు అనుకోలేదు తెలుసా ఇంతమంది అట్లా సపోర్ట్ చేస్తారు. కలిసి ఉన్నప్పుడు అయితే ఆబ్వియస్లీ ఓట్స్ ఒకరికి వెళ్తాయి, కానీ బిగ్ బాస్ ఇద్దరిని విడతీసినప్పుడు తర్వాత కూడా ఇద్దరికి ఓట్స్ వెళ్ళే చూడు, అది గొప్ప నిజంగా. హ్యాట్స్ ఆఫ్ టు ది ఆడియన్స్ అంత సపోర్ట్. స్టార్టింగ్ లో చూసుకుంటే రోహిత్ అండ్ మెరీనా గారు 2-3 వీక్స్ లో వచ్చేస్తారు అని అన్నారు కొంతమంది, బట్ టాప్ 10 లో ఒకరు, అవును టాప్ 5 లో కూడా ఒకరు ఉండే అవకాశం ఉంది. అవును. సో ఆ రేంజ్ కి వచ్చారు. సో ఏం చేశారు ఈ మధ్యలో, ఈ మధ్య గ్యాప్ లో? మనలాగే ఉన్నాము, దాని తప్ప ఇంకా నేనేమంట. వీవే వాట్ అంటే మేము ఎట్లా ఉంటామో అట్లానే ఉన్నాము. ఏది యాక్ట్ చేస్తూ బ్యాక్ బిచింగ్ చేస్తూ ఎవరి గురించి ఏదో మాట్లాడుతూ రోహిత్ అయినా నేనైనా మాట మాటకి రీజన్ లేకుండా కంటెంట్ కోసం గొడవ పడుతూ కంటెంట్ కోసం ఏదో చేస్తూ గాసిప్స్ ఆడుతూ అదంతా మేము ఏం చేయలేదు.